types of interference the light waves ni mix cheyadaniki manaki enni rakala possibilities unnai anedi chustam okay manam already okati chusina ante double slit experiment lo oka light source teeskoni దాని రెండు స్లిట్స్ నుంచి ప్రేరణగా చూస్తే వచ్చినటువంటి లైట్ రేస్ అనేవి ఇంటర్ఫియర్ అవుతాయి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది ఇక ఒకటి చూసాం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇక్కడ ఫ్రీ విడ్త్ ఏం ఇచ్చారు బీటా ఈజ్ ఈక్వల్ టు డి లాంబ్డా బై 2 డి క్యాపిటల్ డి అనేది సెపరేషన్ బిట్వీన్ స్లిట్స్ అండ్ ద స్క్రీన్ 2 డి అనేది సెపరేషన్ బిట్వీన్ ద two slits lambda అనేది wavelength of the light source beta అనేది fringe width ఇక్కడ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ సో ఏం చేస్తారు ఒక లైట్ సోర్స్ తీసుకున్నారు దాన్ని రెండుగా స్ప్లిట్ చేశారు యూజింగ్ two slits अदेवे सपोज इकड़ थ्री वेव्स नेक्स्ट पोजिशन सर की ट्रावल सीट ट्रावल फस्टे तक डिस्टेंस ट्रावल ओवरऑल सपोज इक सो इकड़ेमो इंटरफेरेंस by division of wavefront ante manaku vastunnatvanti light source ni manam rendu parts ga divide cheyali first of all ante manam rendu light sources rendu bulb lo rendu laser light lo pettinandavalla interference pattern form avadu we have to generate the two sources from a single source oka source ne rendu parts ga split chesukovali aa split chesukodaniki different methods em unnay anedi chudali okay so ikkada oka method enti by division of wavefront wavefront ని మనం రెండు పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకుంటాం ఈ మెథడ్ ఇక్కడ wavefront అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విత్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ wavefront అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి పాయింట్స్ మనం జాయిన్ చేసుకుంటూ పోతే దాని వేవ్ ఫ్రంట్ అంటారు ఎలాగా లెట్స్ ఒక లైట్ సోర్స్ తీసుకున్నాము ఇది నుంచి వేవ్స్ అనేది రెండు డైరెక్షన్ లోకి వస్తుంది सपोज पीक्स पाइंट मार्क
ఇటర్నిటీ జాయిన్ చేసినట్లయితే అన్ని పీక్స్ ఉన్నటువంటి పాయింట్స్ ని జాయిన్ చేస్తాను. రెండోది ఏం చేయొచ్చు, అన్ని కూడా ట్రఫ్స్ ఉన్నటువంటి పాయింట్స్ ని మార్క్ చేసి పెడతాను, వాటిని జాయిన్ చేస్తాను. లోకస్ ఆఫ్ పాయింట్స్ ని సేమ్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ సేమ్ ఉన్నటువంటి పాయింట్ యాంప్లిట్యూడ్ వాల్యూ సేమ్ ఉన్నటువంటి పాయింట్స్ ని నేను జాయిన్ చేస్తాను. సో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ పేరు ఏంటి?
మిర్రర్ యూస్ చేసి వేవ్ ఫ్రంట్ స్ప్రెడ్ చేస్తున్నారు దీని పేరు లాయిడ్ ఇంకొకటి ఫ్రెనెల్ బైపాస్ రెండు ప్రిజమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే ఈ ప్రిజమ్స్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిజమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఒక లైట్ సోర్స్ అనేది దీని ఉంటుంది సో ఈ ప్రిజమ్ ఏమో ఈ లైట్ రేస్ ని డౌన్వర్డ్ బెండ్ చేస్తుంది ఇది అప్వర్డ్ బెండ్ ఓకేనా సో అంటే దీనికి సంబంధించి అంటే ఇక్కడ నుంచి చూస్తున్నప్పటికీ లైట్ సోర్స్ ఎక్కడ కనబడుతుందంటే ఇట్ ఈస్ సీన్ యాజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఈ పాయింట్ నుంచి వస్తున్నట్లు కనబడుతుంది ఇక్కడ నుంచి చూసేవాడు అంటే ఇక్కడ నుంచి వస్తున్న లైట్ రేస్ అనేది ప్రిజమ్ వల్ల బెండ్ అయ్యి లోపలికి బెండ్ అయ్యి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి చూసేవాడికి యాక్చువల్ గా ఎక్కడ కనిపిస్తుంది అంటే లైట్ సోర్స్ సిటింగ్ హియర్ అని అనిపిస్తుంది అదే ఇక్కడ నుంచి చూసేవాడికి ఎక్కడ కనిపిస్తుంది లైట్ సోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో వి హావ్ డెవలప్డ్ టూ సిమిలర్ లైట్ సోర్సెస్ ఫ్రమ్ ఎ సింగిల్ సోర్స్ సో నౌ these two act as a coherent sources so దీన్ని ఏమన్నారు ఫ్రెనెల్ బైపాస్ అన్నారు సో ఈ మూడు పద్ధతుల్లో కూడా మనం వేవ్ ఫ్రంట్ ని రెండుగా డివైడ్ చేస్తున్నాం స్లిట్ ఇక్కడ ఏమో రిఫ్లెక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి రెండు సోర్సెస్ ని డెవలప్ చేస్తున్నాం ఇక్కడ రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేసి రెండు సోర్సెస్ ని డెవలప్ చేస్తాం ఫైనల్ బ్యాచెస్ లాయిడ్ ఎన్స్ డబుల్ సెట్ సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డెవలపింగ్ కోహరెంట్ సోర్సెస్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అనదర్ పాసిబిలిటీ బై డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఇంటర్ఫరెన్స్ బై డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ సో ఇక్కడ ఏంటంటే యాంప్లిట్యూడ్ ని మనం టూ పార్ట్స్ చేస్తాం అంటే ఇలా ఉన్నటువంటి వేవ్ ని రివర్స్ రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తాం మళ్ళీ ఇవి తర్వాత జాయిన్ అయ్యి మళ్ళీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది సెకండ్ టైం బట్ మనకు కావాల్సిన సోర్సెస్ ని బై డివైడింగ్ యాంప్లిట్యూడ్ పార్ట్స్ గా చేస్తాం సో యాంప్లిట్యూడ్ ని డివైడ్ చేసుకున్నామంటే ఏం జరుగుతుందంటే ఇంటెన్సిటీ అనేది రెండు పార్ట్స్ గా డివైడ్ అవుతుంది స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఇస్ ఇంటెన్సిటీ అంతేనా అంటే మనం ఒక లైట్ సోర్స్ తీసుకున్నాము దాన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేయాలి ఎట్లా చేయాలండి ఒక బల్బ్ తీసుకున్నారు రెండు పార్ట్స్ చేయాలి అంటే కట్టుకులు ఏదో తగ్గబెట్టారంటే దాన్ని రెండు పార్ట్స్ చేయడం ఒకటి బల్బ్ ఈజీ ఇంకోటి ఏదో లైట్ సోర్స్ తీసుకున్నారు బల్బ్ ఒక ట్యూబ్ లైట్ తీసుకున్నారు టూ పార్ట్స్ చేయాలంటే కష్టం సో అనదర్ పాసిబిలిటీ ఏంటి అంటే వి యూజ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ డివైడ్ యాంప్లిట్యూడ్ డివైడ్ చేయడానికి మనం రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అనేది వాడతాం ఎట్లాగంటే ఎనీ లైట్ సోర్స్ ఫాల్స్ ఆన్ ఎ సర్ఫేస్ ఎ పార్ట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అండ్ ఎ పార్ట్ విల్ బి రిఫ్రాక్టెడ్ కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది కొంత పోర్షన్ రిఫ్రాక్ట్ అవుతుంది సో మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకుంటే 50-50 కావాలంటే 50-50 ఐఎన్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ రేస్ సర్ఫేస్ మీద పడినప్పుడు 50% రిఫ్లెక్ట్ అయింది 50% ట్రాన్స్మిట్ అయింది అలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఒక 25 రిఫ్లెక్ట్ అయ్యి 75 ట్రాన్స్మిట్ అయింది అలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ అయింది 25 రిఫ్లెక్ట్ అయింది
75 ట్రాన్స్మిట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఎ పార్ట్ ఇస్ రిఫ్లెక్టెడ్ అండ్ ఎ పార్ట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ సేమ్ మెటీరియల్ అదర్ ఎండ్. ఏమవుతుందంటే ఈ 75 నుంచి ఇంకొక 75 ట్రాన్స్మిట్ అవుతుంది, ఈ నుంచి 25% రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రాయాలి? ఇందులోంచి ఒక పావుల పైకి వెళ్ళింది, ముప్పాలు కిందకి వచ్చింది, ఆ ముప్పాలు నుంచి ఇంకో ముప్పాలు రాయాలంటే 0.75 × 0.75 అంతే కదా. ఇది ఇన్పుట్ అవుతుంది, ఇది 0.25 × 0.75 ఇక్కడికి వచ్చింది. ఇందులో వచ్చి మళ్ళీ కొంత రిఫ్లెక్ట్ అయ్యి కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. ఓవరాల్ గా బయటకు వచ్చేది ఎంత చూద్దాం. ఇందులో వచ్చి ట్రాన్స్మిట్ అయ్యేది 0.75 అంటే ఎంత అవుతుందండి, 0.75 × 0.75 ఈ పోర్షన్ బయటకు వస్తుంది, మిగతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇది ఈ రెండింటి మధ్య ఇంటర్ఫరెన్స్ ఉంది. ఒక 0.25 ఇంటెన్సిటీ ఉన్నటువంటి వేవ్ 0.75 అవుతుంది. 7 × 49 5 × 0 సో 0.1 ఓకే. సో ఇప్పుడు ఈ రెండు వేవ్స్ ఓవరాల్ గా మనం చేసుకుంది అంటే బై యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ వీఆర్ డివైడింగ్ ద వేవ్ ఇంటూ డివైడింగ్ ద ఆంప్లిట్యూడ్ ఇంటూ 2 పార్ట్స్. అంతే కదండి, వస్తున్నటువంటి ఇంటెన్సిటీ మారుతుంది అంటే ఆంప్లిట్యూడే మారుతుంది. సో దీనికి సంబంధించి మనకి 3 రకాల సెటప్స్ ఉన్నాయి. ఒకటి థిన్ ఫిల్మ్స్. థిన్ ఫిల్మ్స్ లో ఇక్కడ చూసినటువంటి ప్రాపర్టీ పోర్షన్ విల్ బి ట్రాన్స్మిటెడ్ అండ్ పోర్షన్ విల్ బి రిఫ్రాక్టెడ్. మనం ఇన్పుట్ ఒక వేవ్ తీసుకున్నట్లయితే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ రిఫ్రాక్షన్ తర్వాత కొంత పోర్షన్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుంది. నౌ దీస్ టూ వేవ్స్ ఇంటర్ఫియర్, ఆ రెండు కూడా ఇంటర్ఫియర్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతాయి. సో దీనికి సంబంధించినటువంటి థియరీ మనం నెక్స్ట్ టాపిక్ లో చూస్తాం. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ ఒకటి, రెండవది న్యూటన్ రింగ్స్. న్యూటన్ రింగ్స్ లో ఏంటంటే ఇలా ఒక కర్వ్డ్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు, ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటారు, దీని మీద లైట్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తాయి. ఇక్కడ ఒకటి, ఈ లోపల సర్ఫేస్. ఈ రెండు పోర్షన్స్ కూడా రిఫ్లెక్టివ్ ట్రాన్స్మిషన్ జరిగి మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్. సో ఒక సింగిల్ లైట్ సోర్స్ ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసాం బై యూజింగ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. థర్డ్ వన్ ఇస్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. సో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ లో కూడా ఒక సెమీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఈ వస్తున్నటువంటి లైట్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్ లో ఉంటుంది. సో వస్తున్నటువంటి లైట్ రేస్ అనేవి గ్లాస్ ఈ లోపల సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇంకొంత పోర్షన్ ట్రాన్స్మిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో యూజింగ్ ఎ గ్లాస్ ప్లేట్ దీన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు అట్ ద బ్యాక్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్. మరి అవలా వెళ్ళిపోతే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? ఇక్కడంటే అన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు సూపర్ ఇంపోజ్ అవుతాయి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యి బయటకు వస్తుంది కట్టుకుంటుంది.
interference pattern form మరి ఇక్కడ కరెంట్ అలా వెళ్తుంది సో దాని గురించి ఏం చేశారు ఇక్కడ ఒక మిర్రర్ ఎక్కడ పెట్టారు ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారు మళ్ళీ రిఫ్లెక్స్ రిటర్న్ వచ్చి రిఫ్లెక్స్ ఇది రిటర్న్ వచ్చి రిఫ్లెక్స్ ఇక్కడ सो रेंडो लैंग्वेज स्प्लिट अवुतुन्नायि ओकटि लावेल वस्तुंदि इंकोटि मल्लि रिटर्न चेयडानिकि मिर्रर्स अयिते इक्कड एंटंटे ओक चिन्न ट्विस्ट रेंडव स्टोरी ओक लैटर एमो मिर्रर् लोपल नुंचि वेल्लि मल्लि रिटर्न वस्तुंदि बैक सर्फेस लो रिफ्लेक्ट अवुतुंदि काबट्टि मिर्रर् लोपल नुंचि वेल्लि बयटिकि रावालि मल्लि मिर्रर् लोपल नुंचि इक्कड रावालि రెండోదేంటి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఈ మిర్రర్ బ్యాక్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి రిటర్న్ వచ్చేస్తుంది ఒక వేవ్ ఏమో రెండు సార్లు మిర్రర్ నుంచి ట్రావెల్ చేస్తుంది ఇది అసలు ట్రావెల్ చేయదు సో దాని కోసం కంపెన్సేటింగ్ మిర్రర్ అనేది ఒక ఎక్స్ట్రా పెట్టాలి కంపెన్సేటింగ్ గ్లాస్ సో ఒక రే ఏమో రెండు సార్లు ఈ గ్లాస్ ప్లేట్ నుంచి ట్రావెల్ చేస్తుంది రెండో రే అసలు ట్రావెల్ చేయలేదు కాబట్టి ఒక ఎక్స్ట్రా గ్లాస్ ప్లేట్ పెట్టాలి బ్యాలెన్స్ చేయాలి అంటే రెండు సిమిలర్ గా జనరేట్ అయినాయని చెప్పడం కోసం ఇప్పుడు మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ప్రాపర్ గా ఓకే సో ఈ సెటప్ అంతా కూడా మైకెల్సన్ ఇంటర్ఫరెన్స్ ఇది అలా త్రీ మెథడ్స్ ఆఫ్ జనరేటింగ్ coherent sources by division of amplitude.